హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే శనివారం అండి. పూజ చేసుకుందామనేసి పిండి దీపారాధన కోసం నేను ఇక్కడ పిండి అనేది రెడీ చేసుకుంటున్నానండి. వంట అయితే అయిపోయిందండి. ఇవాళ సాంబార్ చేశాను. శనివారం అయితే ఖచ్చితంగా సాంబార్ అనేది ఉంటుందండి. అలాగే రైస్ అన్నీ పెట్టేశాను. ఈ పిండి కోసం అయితే బియ్యం అనేది నేను స్నానం చేశాకే నానబెట్టుకుంటానండి. బియ్యం నానబెట్టేసుకొని మిగతా పూలన్నీ పెట్టేసుకునే లోపల బియ్యం అనేటివి నానుతాయి. అప్పటికప్పుడే మిక్సీ జార్లు అయితే వేసేసుకుంటానండి. ముందుగా అయితే పిండి అయితే ఆడిచి పెట్టుకోను. పిండి దీపారానికి ఎంత కావాలని చెప్పి అప్పటికప్పుడైతే వేసేసుకొని తడి పిండినే నేను ఇలా కలుపుకుంటున్నానండి. కొంచెం బెల్లం వేసుకొని మీరు కూడా ప్రతి శనివారం ఇలాగ పిండి దీపారాధన చేసుకుంటారండి. నేనైతే ప్రతి శనివారం ఇలా పిండి దీపం అయితే పెట్టేసుకుంటానండి. ఇక్కడ పిండి అనేది చేసేసుకొని చూడండి, ప్రమిదలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు నామం అయితే పెట్టేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి నామం అంటే ఇష్టం కదండి. ఇలా నామం పెట్టేసుకుంటున్నాను. ఇలా బొట్టలు అయితే కూడా పెట్టేసుకుంటున్నానండి. పొద్దున్నే పూజ చేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కదండి. ఎర్లీ మార్నింగే చూడండి. ఇలా అయితే నేను పిండి దీపాన్ని అయితే రెడీ చేసేసుకొని పూజ అనేది చేసేసుకున్నానండి చక్కగా. నాకు కిచెన్లో ఇలా అయితే ఒక దగ్గర సెట్ చేసుకున్నానండి పటాలు అనేది. దేవుడి మందిరం అనేది కొంచెం చిన్నదిగా ఇచ్చారు కిచెన్ గ్యాస్ పంట పక్కనే. అక్కడ పటాలు అనేవి పట్టవు, మరీ ఇరుకుగా ఉందని చెప్పేసి నేను ఇటు సైడు ఈశాన్యం మూల అయితే ఇలా పటాలను అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఆకలి అనిపిస్తే ముందుగా అయితే ఒక దోశ పిండి తీసేసుకొని ఒక దోశ అయితే వేసేసుకున్నానండి. ఏంటో ఇవాళ పొద్దున్నే ఆకలిగా అనిపించింది. ఇక్కడ దోశ అయితే వేసేసుకుంటున్నాను. మా బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నాడండి. వాడు లేచాక వాడికి కూడా స్నానం చేపించి టిఫిన్ అనేది వేసి ఇవ్వాలి. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను దోశ మరీ పలచగా కాకుండా కొంచెం దిబ్బరట్లాగా వేసుకున్నానండి. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటాను, నాకు ఎందుకో ఇలాగే నచ్చింది. దాంట్లో కారప్పొడి వేసుకుంటున్నానండి. కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇలా కారం దోశ అయితే వేసేసుకుంటున్నానండి. మొన్న ఊరు వెళ్ళినప్పుడు నెయ్యి అయితే తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో. మా వాడు కానీ మా వారు కానీ నెయ్యి అనేది అసలు తినరండి. ఇంక తింటే నేనే తినాలి, అందుకే ఇటువంటి వాటిల్లో వేసేసుకొని ఎక్కువగా తినేస్తాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో దోశ కాలుతుంటే. ఇలా దోశ అయితే వేసేసుకొని టిఫిన్ అయితే తినేసానండి. ఇలా మందంగా వేసుకుంటే స్పాంజీ లాగా దోశ అనేది బాగుంటుంది. టిఫిన్ తిన్నామంటే సగం పని అయిపోయినట్టేనండి. చూడండి మా వాళ్ళు వేసి స్నానం చేసి టిఫిన్ తిని అల్లరి అనేది స్టార్ట్ చేసేసాడండి. ఇక్కడ నేను జడ వేసుకుంటుంటే వాడు చూడండి, ఇంట్లో ఉన్నప్పుడే కాదండి ఎప్పుడైనా కూడా ఈ జడే వేసుకుంటూ ఉంటాను నేను. చాలా బాగుంటుందండి, వేసుకోవడం కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా అయితే ఒక సైడ్ హెయిర్ అనేది తీసేసుకొని ఇలా చక్కగా చూడండి ఏం లేదు. ఒక ఫింగర్ పైకి వెళ్ళిపోతే ఒక ఫింగర్ కిందకు వచ్చేసి ఆ ఫింగర్కు ఉన్న హెయిర్ని పైన పట్టేసుకొని మళ్ళీ హెయిర్ తీసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోవడమేను. ఇలా అయితే జడ వేసేసుకుంటుంటానండి. బయటికి వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో కూడా ఇలాగే వేసుకుంటూ ఉంటాను తలస్నానం చేస్తేను. నాకు ఎందుకో ఈ జడే బాగా నచ్చిద్దండి.
చక్కగా ఉంటుంది చూడడానికి కూడాను. చూడండి ఇలా తిప్పేసుకుంటే అయిపోయింది జడ అనేది, ఈజీగా ఉంటుంది. అలా ముందుకనేస్తే కొంచెం ఫఫ్ లాగా చక్కగా ఉంటుంది. ఇక్కడైతే టిక్ పిన్లు అనేటివి పెట్టేసుకుంటానండి. ఇంకా లాంగ్ హెయిర్ అంటే జడ వేసుకోవడం కష్టం అనుకుంటారు కదండి, అంత ఇదేం ఉండదండి. నాకైతే మామూలుగానే ఉంటుంది, అంత కష్టమైతే అనిపించదు జడ వేసుకోవడానికి. ఇక్కడ నేను మామూలు జడ కాకుండా 4 పాయల జడలాగా కొంచెం వేసేసుకుంటాను, అప్పుడే జడ అనేది కొంచెం లావుగా కనిపిస్తుందండి. చూడండి సమానంగా 2 పాయలు అయితే తీసేసుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వేసేసుకుంటాను. ఇలా అయితే జడంతా అల్లేసుకుంటున్నానండి. చూడండి ఫ్రంట్ సైడ్ చూసుకొని మళ్ళీ కూడా ఇలా 2 పాయల్లాగే ఉంచేసుకొని అటుకి పాయ హెయిర్ ఇటు ఒక పాయ హెయిర్ అనేది తీసేసుకుంటూ అల్లేసుకుంటానండి. అంతేనా ఈజీ, నాకు ఎందుకు ఈ జడే కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ బ్లౌజులు కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి, మిషన్ కూడా నేనే కుట్టేసుకుంటానన్నమాట. మన ఛానల్లో మిషన్కి సంబంధించినవి కూడా బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ అనేటివి కూడా పెట్టేస్తున్నానండి. చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా వాడు అటు పోతూ ఇటు పోతూ వస్తూ పోతూ చూస్తూ ఉంటాడనమాట. వాడికి లేచింది మొదలు టీవీ అనండి. ఈ హాలిడేస్లో చూడాల్సిన ఛానల్ని మొత్తం కవర్ చేసేస్తాడు. ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి జడ. కొంచెం కొంచెం అలా అనుకుంటే జడ కొంచెం లావుగా కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం హెయిర్ ఊడిపోయిందండి, అందుకే సన్నగా అనిపిస్తుందని చెప్పి నేనైతే జడ ఇలా వేసేసుకున్నాను. అయితే వేసేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ చూడండి మా వాడు ఉయ్యాల్లో కూర్చొని చక్కగా ఇంకా కార్టూన్ నెట్వర్క్ చూస్తూనే ఉంటాడండి. ఆ కాక్రోచ్వి ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటాడు మళ్ళీ మళ్ళీ అదేను. నేనైతే ఇక్కడ మగ్గ వర్క్ చేసుకుందామని చెప్పి బ్లౌజ్కి డిజైన్ వేసుకుందామని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా పనంతా అయిపోయింది కదా, ఇంకొక 1 అవర్ దాని దగ్గర కూర్చుంటే కొంచెం వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ కూర్చొని ఇదైతే చూసుకుంటాను, వాడైతే టీవీ చూస్తూ ఉంటాడు. అంతేనండి, ఇలా అయితే వీడియోని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అనేది ఇవ్వండి. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.